కొంతమంది ఇంటి బిల్లులు మంజూరు కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. కానీ ఇక్కడ అవి ఏమీ అవసరం లేదు. ఇల్లు కట్టుకోలేకున్నా ప్రభుత్వం నుంచి బిల్లు మంజూరు అవుతుందట. ఆ గ్రామంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ నాయకుని కలిస్తే చాలు, లేకపోతే ఇక అంతే సంగతులట. కర్నూలు జిల్లా కోసగి మండలం ఐరనగల్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇల్లే కట్టలేదు, కానీ హౌసింగ్ బిల్ మంజూరైంది. ఇందుకు గాను ఆ గ్రామంలో ఉన్న ఓ పెద్ద మనిషి ఆశీస్సులు ఉంటే ఇల్లు కట్టుకోలేకున్నా పాత ఇల్లు చూపించి బిల్లులు మంజూరు చేస్తున్నారు. అదే అధికార పార్టీ వైసీపీ నాయకుడి ఆశీస్సులు, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదని ఆ గ్రామంలోని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ ఇంతవరకు బిల్లులు పడలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ హౌసింగ్ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐరనగల్ గ్రామంలోని తారాపురం రంగం అనే మహిళ ఇల్లు కట్టుకోలేకపోయినా ఇల్లు కట్టినట్లు 180,000 రూపాయలు నగదు ఆమె ఖాతాలోకి పడింది. మండల స్థాయి హౌసింగ్ అధికారులకు ఎంత డబ్బులు ముట్టాయో, లేకపోతే లేని ఇంటికి బిల్లులు మంజూరు చేయడం ఏంటని ఆ గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఇదే విషయంపై తారాపురం రంగమను ఇల్లే కట్టలేదు, మీరు ప్రభుత్వం నుంచి బిల్లులు ఎలా మంజూరు అయ్యాయని మన తెలుగు టీవీ ఆమెను ప్రశ్నించగా, గతంలో తన తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, అదే ఇంటిని చూపించి బిల్లులను మంజూరు చేయించుకున్నాము అంటూ త్వరలోనే ఇల్లు కట్టుకుంటాము అంటూ సమాధానం ఇచ్చింది. మరి జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఇంకా కట్టలేదు మరి ఇప్పుడు బిల్లు ఏమిటి, ఏ ఇంటి మీద పడే ఇంకా కట్టుకోకుండా ముందే ఫోటో యాదని దిగి ఫోటో యా ఇంటి మీద దిగింటు దీని మీద దిగింటు ఇది ఇల్లు ఎవరిది, ఏం పేరు గిడ్డయ్య మీ తమ్ముని పేరు? అప్పుడు పడేవలేదు ఇంట్లోకి బిల్లు? అప్పుడు లాస్ట్ బిల్లు పడలేదు సార్, మా తమ్ముని ఓకే దానికి ఇట్లా నిలబడేది సార్ మా తమ్ముడు.